कंपनी फादर्स डे स्पेशल एपिसोड लो भास्कर नी वाल नानगारु बले आड़कुन्नारु मरी अदे आट कंटिन्यू चेयडानिकी वचेस्तुन्नारु ई रोजु मन एक्स्ट्रा जबरदस्त स्टेज पे सो लेट्स वेलकम बुलेट भास्कर लांग विथ अस अम्मपी कास्ते नन्नु नुव्वु निन्नु नेनु ताकुतुंटे ताकुतुन्न चोट सोपु निन्नु रेगुतुंटे रेगुतुन्न चोट भोगि मंट मंडुतुंटे मंट चुट्टुमुट्टि कन्ने कोंपलंटुकुंटे మన పెళ్ళి ఇప్పుడు నాకు జాబ్ వచ్చేనే పెళ్ళి అర్థమవుతుందా పెళ్ళి చేసుకుంటే అదే జాబ్ వచ్చింది పెళ్ళి చేసుకుంటే ఇంకా ఆ జాబ్కి వెళ్ళాల్సిన పని ఉండదు మొత్తం వేరే జాబ్ లో ఉంటది అయినా నిన్ను పెళ్లి చేసుకున్నానుకో జాబ్ లేకుండా మన ఇద్దరం ఏ గుడిమెట్ల మీద కూర్చొని అమ్మా తల్లి అని అడుక్కోవాలి నీకైతే వేస్తారు ఆవిడకి ఏరు కదా చిల్లర జాబ్ వచ్చాకే మన పెళ్లి అర్థమవుతుందా మా ఫ్రెండ్ కలవటానికి వెళ్ళాలి పదాలు ఇంకోసారి బాసీ బాసీ అన్నావంటే ఉప్పుని సినిమాలో ఆశీల తయారవుతా ఆ చీర అంటే ఇది నీట్ గా తయారవ్వాలి బయటకు వచ్చేటప్పుడు మన పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం ఉద్యోగం వచ్చాక చేసుకుందాం వెళ్ళి బయలుదేరు అరే మన ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలి రే మా నాన్న ఆ నాన్న మా నాన్న వస్తున్నాడు ఆ రా 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 వాళ్ళ దున్నపోతులు ఉన్నవే అడుగు రే భాస్కర్ నిద్దేంరా నిద్దేంరా నేనన్న అదే వాణ్ణి కాదు నిన్ను ఇంట్లో ఇద్దరు దున్నపోతులు ఉండేటప్పటికి ఎవరిని అంటున్నాను కూడా తెలియట్లేదు ముగ్గురు కదా ఉండేది ముగ్గురు కదా ఉండేది ఏం చేస్తున్నారు ఇద్దరునా ఏం చేస్తున్నావు హైదరాబాద్ వచ్చి ఉద్యోగం కోసం తిరుగుతున్నాను వాడు నా ఫ్రెండ్ భాస్కర్ నాన్న ఆ ఏ నాన్న నేపాలియా నాన్న నేపాలియా మేడ్ ఇన్ ఆంధ్రే మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ పళ్ళి ఇగలొచ్చడం కాదు కాదు ఎన్నాళ్ళు ఉద్యోగాలు చేస్తారు పెళ్లి చేసుకుందరు ఇలాగండి ఏంటన్నా వాడి వయసు అంతా నా వయసు అంతా అయితే ఎంతో కాదు ముదిరిపోయి 30 సంవత్సరాలే ముదిరిపోయి 30 సంవత్సరాలే పెళ్లి చేసుకుంటాం కానీ మీరు బయలుదేరండి బయలుదేరడం లేదు నువ్వు ఇప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి చేయి భద్ర గారు ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోండి అలా ఖాళీగా ఉండకుండా నెల తిరిగేలోపు మాకు శుభవార్త చెప్పాలి ఇంకెందుకు చూస్తారు రండి జరిగిపోయింది ఏదో జరిగిపోయింది తర్వాత కార్యక్రమం తెలుసుగా ఏంట్రా ఏదో కొత్తగా తెలియని నాగా చూస్తావు నీకు తెలిసిన నాకేం తెలుసు అన్న కాపురం చేసుకో దండ తీసి అలా అదేంటన్న అలా ఉంది ఎలా ఉందిరా అద్దంలో నాకు నేను విగ్గు పెట్టుకొని చూసుకున్నట్టుందన్న అది అది నా లవర్ రా మీ నాన్న టేస్ట్ అనుకున్న నీ టేస్ట్ కూడా వరస్తారా నాకోసం పని చేసి పెట్టు ఈ పిల్లని నాకు ఇచ్చే భాస్కర్ ఏరా మా ఇద్దరికి పెళ్లి అయింది ఒక అమ్మాయి మనసు నా మనసు కలిసింది తనే నా భార్య నువ్వు సుఖంగా ఉంటే అదే నాకు చాలు ఎటు పెళ్లి చేసుకున్నా ఇదిగో ఎక్కడికి వెళ్ళిపోతున్నావే రా చెప్పలే నేను నాశనం అయిపోయినా పర్లేదు నువ్వు సుఖంగా ఉండు వెళ్ళు బావే అరే ఆగరా ఇంట్లో నా పిల్ల ఉందాన్ని ఇప్పుడే బయట పంపించేస్తా ఏమే బయటికి రా ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు మీ నాన్న తెలుసో తెలియకో ఒక మంచి పని చేశాడు బాస్ ఏం చేశాడురా నా లవర్ నీకిచ్చి పెళ్లి చేశాడు నీ లవర్ నాకిచ్చి పెళ్లి చేశాడు పెళ్లి అంటే ఏమనుకున్నారా 100 ఏళ్ల పంటరా సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పటికే మంట కలిసిపోతున్నాయి ఇంకా మీరు మంట కలిపేస్తారా పెళ్లిని మంట కలిపామని అపవాదం మనకొద్దు మా ఇద్దరం కాపురం చేసుకుంటాం పదండి ఎక్కడికి రూమ్ లోకి రూమ్ లోకి ఏమైందిరా ఒకటే ఒళ్ళు నొప్పులు రా ఇంత పెద్ద ఒళ్ళు కొన్ని నొప్పులు పుట్టినట్టు ఏం చేసావురా నువ్వు ఏవండి ఒకటే ఒళ్ళు నొప్పులు అండి కింద పడుకోవటం వల్ల అని చెప్పు నేనేదో పీకాను అనుకుంటారు వాళ్ళు లోపలికెళ్ళా ఏ వర్ష
కాఫీ తాగుతారా టీ తాగుతారా? ఏ డార్లింగ్, నీ చేత్తో విశ్వేచ్చిన కూడా చాలా స్వీట్ గా ఉంటుంది. భాస్కర్ ఇందుకే నా టీమును మార్చింది. అసలు ఇది లేదు. లంచ్ కి ఏం చేయమంటారు? ములంకాడ పులుసు, ఓకే, ములంకాడ చికెన్, ఓకే, ములంకాడ మటన్, ములంకాయ జ్యూస్. ఏమండి 10 కేజీల మునక్కాయలు తీసుకొస్తా నేను. ఎక్కడ పెట్టుకోవడానికి? ఎక్కడ పెట్టుకోవడానికి? కాఫీ తీసుకో. కాఫీ తీసుకురా. ఏమైంది? ముళ్ళ కుచ్చుకున్నట్టుంది. అయ్యో అమ్మా భాస్కర్, గొడవ పడి మరి ఇద్దరిని తీసుకొచ్చినప్పుడు అనుకున్నా నీకేదో ఆశలు ఉన్నాయని. నాకు కూడా ఒకవేళ ముళ్ళు గుచ్చుకుంటే మా ఆయన ఎలా చేస్తాడు చూద్దాం. ఏమండి మీ కాఫీ తీసుకొస్తాగండి. ఏమైంది? ముళ్ళు గుచ్చుకుంది. వస్తే నేను ఇంట్లో ఉంటే నువ్వు ముళ్ళలో తప్పల్లోకి ఎందుకు వెళ్ళావు? నువ్వు ఎలా ముళ్ళు గుచ్చుకుందా? ఎత్తి తారు రోడ్లో ముళ్ళు ఎక్కడుందో ఏం ఎత్తకాలే చెప్పు. ఉమ్ము పెట్టండి, కనిపిస్తుంది. అలా అయితే ముందు నీ మొహానికి పెట్టాలి ఉమ్ము. అలా అనుకుంటే మీ మొహానికి ముందు పెట్టాలి. సరే డార్లింగ్, మన హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం? వెళ్దాం. అంత ఆలోచించొద్దు, మనం కాశ్మీర్ వెళ్ళిపోదాం. వెళ్ళిపోదామా? మేము హనీమూన్ కి అలా కాశ్మీర్ వెళ్ళి వస్తారా? ఏమండి మనము హనీమూన్ కి ఎక్కడికి వెళ్దాం? ఇంద్రానగర్ గట్టకి వెళ్దాం. బాగా అలవాటు ఉన్నట్టు. భాస్కర్ రెడ్డి, ఏంటయ్యా నువ్వు? ఏదో నాటక ప్రేమలో ఈవెంట్ లో మంచిగా చేసావు తీసుకొస్తే మీ ఓడి కుమ్మ బందర్లాట్ లాంటి అమ్మాయి నుంచి చేసావు. చూడు ఎలా ఉందో, దీని నుంచి చేసావే నాకు. నాకు ఒరే కరోనా టైంలో పిల్లలే దొరకడం కష్టంగా ఉంది. వాళ్ళు ఏదో తీసుకొచ్చి చేసి ఇంకా అదన సంతోషించు. ఏది ఏమైనా పండుకాయ ఏమన్నా ఉందా? పండుకాయ లేదు కానీ ఇదిగో పుచ్చుంది. ఇదిగో ఏమండి చీకటి పడుతుంది, ఇంట్లోకి రండి. సరే ఏదో తలపోటు అయిపోయింది కదా, ఇంకో తలపోటు ఉంది కొనుక్కొని వస్తాడు. రష్మి నా ఏదో కొద్దిగా అడుగుతాను, నువ్వు సుధీర్ ఇప్పుడు పెళ్లి చేసుకుంటారు ఒక్క మాట చెప్తే నేను వైజాగ్ లో ఉన్న వాళ్ళకి అందరికి నేను చెప్పాలా? సుధీర్ అడిగితే అన్నాడు ఈ సంవత్సరంలో కంపల్సరీ చేసుకుంటాను అన్నాడు. సుధీర్ రేష్మి పెళ్లి చేసుకుంటారు, ఎక్కడ ఉన్నాడు అడుగు. నేను కాదు మీ మమ్మీ తినేస్తుంది. ఏంటని ఏమేళ్తుంది కాదు, ఇప్పుడు నాలు అయిపోయింది కదా. ట్రై చేస్తాను సార్. ట్రై చేయడం కాదు, 100% ఈ సంవత్సరం మొత్తం మీద పూర్తి చేసేది. ఇది మాకు తలపోటు ఉండదు, మాకు చాలా మంది తినే. అప్పుడు నీదేదో చెప్పేస్తే అమ్మాయిల వాళ్ళ పెళ్లి గురించి ఎలా మాట్లాడతారు అంకుల్? మరి ఏదో నువ్వు సై అంటే మేము వస్తాం. అవన్నీ ఎలా చెప్తావు అంకుల్? అమ్మగారిని అడిగి చెప్పాలమ్మా. అమ్మగారిని వేరే వాళ్ళు వెళ్ళి అడగాలి అంకుల్. వేరే వాడిని అడగాలి, ఈ అమ్మాయిని కాదు. సరే అయితే అంటించి పారేసావు ఒక చోట. అసలు ఇది లేదు, ఇది ఇచ్చేసాడు. ఇదంతా రిహార్సల్ లో లేదు కదా? రిహార్సల్ లో ఏముండదు. అరే అమ్మాయిలు రారే దూరం రా అంటున్నాడు, ఎక్కడికి రాగానే కుడితి నాకినట్టు. సూపర్, థ్యాంక్ యూ.